విజయవాడ కనకదుర్గమ్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బెజవాడ కనకదుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రి శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకి అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ ఇక్కడ శ్రీచక్ర అధిష్టాన దుర్గమ్మగా వెలసింది కోరినవారికి వరాలిచ్చే కోంబు బంగారంగా బెజవాడ కనకదుర్గగా వాసికెక్కింది ఇంద్రకీలాద్రి స్థలపురాణం త్రైలోక్యమాత దుర్గాదేవి లోకకంఠకుడైన మహిషాసురుడిని సంహరించిన అనంతరం ఇంద్రాది దేవతల కోరికపై పరమపవిత్రమైన మీద మహామహిమాన్వితమైన మహిషాసురమర్దిని రూపంలోనే స్వయంభూగా వెలిసింది ఇక్కడే పన్నెండవ శతాబ్దంలో విష్ణువర్ధన మహారాజు అమ్మవారిని కొలిచినట్లు శాసనాలు చెబుతున్నాయి విజయనగర సామ్రాజ్యాధీసుడు శ్రీకృష్ణదేవరాయలు అమ్మవారిని దర్శించుకున్నట్లు చరిత్రలో ఉంది ఉగ్రస్వరూపిణిగా ఉన్న అమ్మవారిని శంకరాచార్యులు దర్శించుకుని శ్రీచక్రం వేసి శాంతి స్వరూపిణిగా మార్చారని స్థలపురాణంలో ఉంది పరిసరాల్లోని ఉప్లయాలు ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయంతో పాటు మల్లేశ్వరాలయం సుబ్రహ్మణ్యేశ్వరాలయం నటరాజస్వామి ఆలయం ఉన్నాయి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఈ ఆలయాలను సందర్శించి భక్తితో పూజలు చేస్తారు